Hi friends, welcome to my channel. ఈ రోజు నేను మీకు ఒక స్వీట్ ఐటమ్ అండి, బ్రెడ్ బర్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి, అప్పుడు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు మెసేజ్ వచ్చేస్తుంది. మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో నా బ్లాగ్ ఉంటుంది, విజిట్ చేయండి. బ్రెడ్ బర్ఫీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. బ్రెడ్ స్లైస్ అండి, నేను 6 తీసుకున్నాను. షుగరు 1 కప్, టేస్ట్కి సరిపడినంత తీసుకోవచ్చు. ఎండు కొబ్బరి తురుము 1 కప్ తీసుకున్నాను నేను. దీన్ని ఇలాగా మనం గ్రైండ్ చేసుకొని మెత్తగా తురుముకొని పెట్టుకోవాలి. పాలు 1 కప్ పాలు, నెయ్యి 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్స్, జీడిపప్పు, కిస్మిస్, ఇవి యాలకులు ఫ్లేవర్ కోసం. ఇంగ్రీడియంట్ చూసారు కదా, ఇప్పుడు ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని, బ్రెడ్ స్లైస్ ఉన్నాయి కదా, వాటిని మిడిల్గా ఇట్లా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా బ్రెడ్ సైజ్ 6 మొత్తాన్ని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఇలా అన్నీ కట్ చేశాను. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టాం కదా, నెయ్యి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కొన్ని బ్రెడ్ స్లైస్ని కొన్ని ముక్కలు కట్ చేసాం కదా, వాటిని కొన్ని అట్లాగా పెట్టేసి ఫ్రై చేసుకోవాలి, లైట్గా రోస్ట్ చేసుకోవాలి. అలాగా ఆ కళాయిలో సరిపోయినన్ని పెట్టుకోవాలి. ఫస్ట్ కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాడిపోకుండా రోస్ట్ చేసుకోవాలి. ఈ పీసెస్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కొంచెం అట్లాగా రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, అలాగా వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా రోస్ట్ అయ్యాయి కదా. ఇలాగా రోస్ట్ అయిన పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా కొంచెం వీటిని రోస్ట్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు మరో 1 టేబుల్ స్పూన్ ఘీ వేసేసి ఆ కళాయిలో మిగిలిన పీసెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇదే విధంగా రోస్ట్ చేసుకుందాము. కొంచెం ఫ్రై చేసుకోవడం అన్నమాట. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ యాడ్ అవుతుంది. వీటిని కూడా మనం ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి, ఇవి కూడా రోస్ట్ అయ్యాయి కదా. వీటిని తీసేద్దాము. ఇవి ఒక 5 నిమిషాలు ఉంటే చల్లారిపోతుంది కదా, తర్వాత వీటిని గ్రైండ్ చేసుకుందాం. ఓకే, ఇవి చల్లారాయి కదా. ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో వీటిని వేసేసి ఒకసారి గ్రైండ్ చేసుకొని కొంచెం పౌడర్ లాగా చేసుకోవాలి. ఓకే, చూసారు కదా, ఇలాగా పౌడర్ లాగా చేసుకున్నాక దీన్ని ఒక బౌల్లో పోసేయాలి. దీనిలో మనం ముందుగా పాలు తీసుకున్నాం కదండి, బాయిల్డ్ మిల్క్, కాగబెట్టిన పాలు 1 కప్పు, వీటిని యాడ్ చేసేద్దాం. ఇదంతా బ్రెడ్ అంతా ఆ మిల్క్ అంతా పీల్చుకొని నాంతుంది. ఇలా ముందు మనం ఇలా బ్రెడ్ పౌడర్ చేసుకున్న దాంట్లో కాగబెట్టిన పాలు 1 కప్పు పోసేసి కలిపేసి పక్కన పెట్టాలి. చాలా సాఫ్ట్నెస్ వస్తుంది దీనివల్ల. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. కళాయి పెట్టి స్టవ్ వెలిగించాం కదా, దీనిలో కొబ్బరి తురుము వేసాం తీసుకున్నాం కదండి, ఆ కొబ్బరి తురుముని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోతుంది, దానికోసం కొంచెం ఫ్రై చేసుకోవాలి డ్రైగా. దాంట్లో షుగర్ యాడ్ చేద్దాం. దీని షుగరు ఈ కొబ్బరి తురుము కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఈ వేడికి కొంచెం షుగర్ కరుగుతుంది, చక్కగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా రెడీగా పెట్టుకున్నాం కదా బ్రెడ్ మిక్స్, దీన్ని యాడ్ చేసేద్దాం. చూడండి, ఎక్కడ వాటర్ ఏంటో ఏమీ లేదు. ఆ పంచదార కరిగి పంచదార పాకం వచ్చేస్తుంది. బ్రెడ్లో పాలు పోసాం కదా, అదంతా దానివల్ల ఈజీగా షుగర్ కరిగింది. చూడండి వీడియోలో చూస్తున్న విధంగా. మిగిలిన నెయ్యి కొంచెం వేసేసుకుందాం.
3 టేబుల్ స్పూన్ ఘీ అయితే సరిపోతుంది. కొంచెం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలుపుకుందాము. ఈ ఇలాచి అండి, యాలకుల పొడి మంచి ఫ్లేవర్ కోసం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ యాడ్ చేసుకుందాం. వీటిని అన్నిటినీ కలిపేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా దీన్ని కుక్ చేసుకుంటే బ్రెడ్ బర్ఫీ ఈజీగా రెడీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం పాలు పోసాం కదా, పాలు, బ్రెడ్ పంచదార, కొబ్బరి తురుము అన్నీ కలిసిపోయి చక్కగా టేస్ట్ యాడ్ అవుతుంది. ఓకే, దీన్ని అలాగా నీట్గా బాగా కలుపుకోవాలి. బర్ఫీ రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఇప్పుడు ఒక ట్రేలో తీసుకొని ఒక ట్రేలో కొంచెం నెయ్యి వేసుకొని అలా స్ప్రెడ్ చేసుకుందాము. ఓకే, స్ప్రెడ్ చేసాం కదా. ఈ ట్రేలో మనం ఇప్పుడు మనం రెడీగా ఉన్న బ్రెడ్ బర్ఫీ మిక్స్ మొత్తాన్ని దాంట్లో వేసేసి స్ప్రెడ్ చేసేసుకుంటే ఓకే. చూడండి, చక్కగా బాగా రెడీ అయిపోయింది కదా నీట్గా. దీన్ని అలాగా స్ప్రెడ్ చేయాలి, పలచుగా స్ప్రెడ్ చేసేస్తే. ఓకే, చూసారు కదా, అలాగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 15 or 20 minutes అలా వదిలేస్తే అది ఆరిపోతుంది, చక్కగా బిగుసుకుపోతుంది, రెడీ అయినట్లుంది. ఇప్పుడు మనం దీన్ని నైఫ్తో జాగ్రత్తగా పీసెస్గా కట్ చేసుకోవచ్చు. మన బ్రెడ్ బర్ఫీ రెడీ అయిపోయిందండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. మన బ్రెడ్ క్రంచెస్లో మిల్క్ పోసి పక్కన పెట్టడం వల్ల ఈ సాఫ్ట్నెస్ వస్తుందండి. ఓకే, కట్ చేయడం కంప్లీట్ అయింది కదా. మనం కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలాగా వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా నైఫ్తో కట్ చేసుకుంటే ఎంతో ఈజీగా టేస్టీగా బ్రెడ్ బర్ఫీ రెడీ అయిపోతుంది. వీటిపైన మనం కాజుతో గార్నిష్ చేసుకుంటే బ్రెడ్ బర్ఫీ రెడీ అండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో మా బ్లాగ్ ఉంటుంది, విజిట్ చేయండి. థ్యాంక్ యూ.